చదువేస్తే ఉన్నమతి పోతుందో లేదంటే చదువుకున్న మూర్ఖత్వం పెరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి పాశ్చాత్య దేశాలు అమెరికా బ్రిటన్ తాజాగా ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియా ఈ విద్యావంతుల దేశాలు విద్య ఎక్కువ ఉన్నటువంటి దేశాలలో జరిగే ఉద్యమాలు మూర్ఖుల ఉద్యమాలలాగా నడుస్తుంది మేము మాస్క్ ధరించాం మేము శానిటైజర్ వాడడం మేము వ్యాక్సిన్ వేయించుకోం మా ఇష్టం మేము అలా ఉంటాం మా హక్కు హక్కు అనేటువంటి దానికి తోడు బాధ్యత లేని సమాజం అవుతుందా ఇక్కడ వ్యాక్సిన్ తను తీసుకోకపోతే తనకి ప్రమాదమే కాదు తన వల్ల మళ్ళీ సమాజానికి ప్రమాదం దానివల్ల వ్యాప్తి చెందుతోంది మాస్క్ తను ధరించకపోతే తనతో పాటుగా తన కుటుంబం సఫర్ అవుతోంది మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నారు మిగతా రిస్ట్రిక్షన్స్ వీళ్ళు పాటించకపోతే దాని ఇంపాక్ట్ మొత్తం సమాజం మీద ఉంటుంది ఎందుకని ఫస్ట్ వేవు మళ్ళీ సెకండ్ వేవు మళ్ళీ థర్డ్ వేవు మళ్ళీ ఇంకెన్ని వేవులు తగలడతాయో తెలియదు ఇలాంటి మూర్ఖుల వలన మళ్ళీ వీళ్ళందరూ చదువుకోలేదా చదువుకున్నారు చదువుకుని కూడా ఉద్యమాలు చేయడం కెనడాలోనేమో తీసుకెళ్లి ఏకంగా ట్రక్లు అడ్డు పెట్టుకోవడం ఏంటో అమెరికాలోనేమో రచ్చ చేయడం ఏంటో ఇలాంటి విచిత్రమైనటువంటి ఉద్యమాలు చదువుకుని అంటే మనమే బెటర్ ఏమో రెట్లు మన దగ్గర ఇంకా చాలా వరకు బాధ్యతగా ఉన్నారు ఎవరెవరో ఒకటే ఎరా తప్పించి ఇలాంటి ఉద్యమాలు జరగట్లేదు కొంతవరకు మనం బెటర్ ఏమో వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నాం ఎంతవరకు వాళ్ళు వెదవాయాలని తెలుస్తుంది ఇప్పుడు